చాలా సార్లు మనము గమనించినప్పుడు ఇవన్నీ ఎలాగ సాధ్యమో, మనము మానవ సమాజంలో ఉన్నామో, మనుషులమైన మనమే కదా వీటన్నిటిని పొందుకోవాలి. అందుకనే చాలా సార్లు అనుకుంటామంటే మనకు డబ్బు కావాలంటే మనకు ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం కావాలంటే మనకు చదువు ఉండాలి, ఆరోగ్యం కావాలంటే వైద్యులు ఉండాలి. చాలాసార్లు వీటి గురించి మనం అడుగుతూ ఉంటాం, దేవా మాకు మంచి చదువు ఇవ్వు, మాకు మంచి ఉద్యోగం ఇవ్వు, మాకు సంపద ఇవ్వు, మాకు ఆహారం ఇవ్వు అని. కానీ ఇవేవి మీకు అవసరం లేదు అని రుజువుపరచడానికి ఇశ్రాయేలులకు ఆయన 40 సంవత్సరాలు ఆయన తోడుగా ఉండి తను మాత్రమే వారికి సరిపోతాడనడానికి అనేకమైన సూచనలు వారి మధ్యలో జరిగించి మానవ జాతికి ఆయన తెలియపరిచిన సత్యం ఏమంటే, మీ దేవుడైన యెహోవానైన నేనే మీకు ఆహారము, మీ దేవుడైన యెహోవా నేనే మీకు పానీయము, మీ దేవుడైన యెహోవాను నేనే మీకు ఆరోగ్యం, నే మీ దేవుడైన యెహోవా నేనే మీకు సైన్యము అని ఇశ్రాయేలులకు మానవాతీతమైన తన హస్తము తోడుగా ఉంటే ఎలాగ ఉంటుందో 40 సంవత్సరాలు కనపరిచాడు. అందుకే ఆయన తను తాను బయలుపరచినటువంటి నామములు మనం చూస్తే యెహోవా నిస్సి, యెహోవా రాఫా, ఈ విధంగా చాలా పేర్ల చేత ఇశ్రాయేలుకు తను తాను పరిచయం చేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సాతాను వచ్చి, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కాబట్టి ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని నువ్వు భుజించమన్నప్పుడు ప్రభు అంటాడు, మనుషు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఈ మాట విన్నప్పుడు ఇది ఎలాగ సాధ్యం, మనకు భుజించడానికి ఆహారం అవసరం కదా, దేవుని వాక్యం ఎలాగ మనకు సాధ్యం. కానీ ఇశ్రాయేల్లో మన జీవితాన్ని మనం 40 సంవత్సరాల జీవితాన్ని చూసినప్పుడు వారికి దాహం వేసింది, నీళ్లు కావాలి. మామూలుగా నీళ్ళు అనేవి ఎప్పుడు సముద్రంలో కానీ నదుల్లో కానీ మనం చూస్తాం, లేకపోతే భూమి తవ్వితే నీళ్ళు రావడం మనం చూస్తాం. కానీ దేవుడైన యెహోవా వాళ్ళకి సెలవిచ్చిన మాట ఏమంటే, నేనే మీకు వాటర్ సప్లై, నేనే మీకు దాన్ని జరిగిస్తాను. బండ నుండి నీళ్ళను తెప్పించాడు, బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. ఇంకొక సందర్భంలో ప్రభు అంటాడంటే, బండతో నువ్వు మాట్లాడినా నా కొరకు నీ కొరకు నీళ్లు వస్తాయి. అద్భుత ఆహారం గురించి మనం ఆలోచిస్తే, ఆహారం పండించాలంటే పంట పొలం ఉండాలి. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క స్థలము అరణ్యం, అంటే అక్కడ అదొక సౌడు భూమి. ఏ విధంగా ఎడారి ఉంటుందో ఎడారి లాంటి భూమి ఆ భూమి, అక్కడ ఏ పంట కూడా పండదు. కానీ 40 సంవత్సరాలు 20 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఆ స్థలంలో ఉన్నారు. వారికి ఒకవేళ పంట వేసినా రావడానికి 6 నెలలు పడుతుంది. ఐగుప్తు నుంచి తెచ్చుకున్న ఆహారం వారికి అయిపోతుంది. ఆలోచించుకున్నారంటే, ఏమి చేసినా కూడా మోషే మాకు భోజనాన్ని పెట్టలేడు, ఏమి చేసినా కూడా మోషే మాకు ఆహారాన్ని సప్లై చేయలేడు. ఏ విధంగా 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తు నుండి ఈ అరణ్యం గుండా తీసుకొని వచ్చాడు, 3 రోజులు ప్రయాణం చేస్తే కనానికి వెళ్తాము, కానీ 40 సంవత్సరాలు ఎందుకు ఈ అరణ్య మార్గం గుండా మమ్మల్ని తీసుకెళ్లాడు అని చాలామంది ప్రశ్నలు ఉన్నటువంటి సమయంలో ఆకాశం నుండి దేవుడు ఆహారాన్ని వారికి పంపాడు. కన్నీ విరిగని రీతిలో దేవుడే వారికి భోజనాన్ని, దేవదూతల భోజనాన్ని పంపించాడు. ఈరోజు మనం వెళ్తే సీనాయ్ పర్వతం దగ్గర మెగలో మన్నా అని ఒక స్థలం ఉంది, అక్కడనే మొట్టమొదటిసారిగా మన్నా కురిసింది. అంతవరకు ఐగుప్తు నుంచి వారు తెచ్చుకున్న ఆహారము వారికి సరిపోయింది, ఐగుప్తు నుంచి వారు తెచ్చుకున్నటువంటి కూరగాయలు వారికి సరిపోయినాయి. అయితే ఒక స్థలం వచ్చింది, అక్కడ ఆహారము అయిపోయింది, ఇంకా ఆహారము ఏమాత్రం కూడా దొరికేటువంటి స్థలం కాదు అది. ఆ స్థలంలో అనుకున్నారు, మాకెక్కడి నుంచి ఆహారము మాకు వస్తుంది, ఎక్కడి నుంచి మాకు భోజనము మాకు వస్తుంది. ఆ సమయంలో ఆకాశం నుండి దేవుడు మన్నాను పంపాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలకు వారికి మన్నాను పంపాడు. అయితే ఇశ్రాయేల్ ఎప్పుడైతే కనాను దేశంలోకి ప్రవేశిస్తారో, మొట్టమొదటి రాజ్యాన్ని జయించి వాళ్ళు ప్రవేశిస్తారో, మన్నా కురవడం ఆగిపోయింది. ఎందుకంటే భూ సంబంధమైన ఆహారం వారికి లభించడం మొదలుపెట్టినప్పుడు పరలోకం నుంచి వచ్చే ఆహారము ఆగిపోయింది. ఆ 40 సంవత్సరాల పరలోకపు ఆహారంలో వారికి ఏ విధమైన లోపం కానీ జబ్బు కానీ వారికి కలగలేదు, ఏ విధమైన అనారోగ్యము వారికి సంభవించలేదు. ఎందుకంటే దేవుడే వారికి ఆకాశం నుండి ఆహారం పంపాడు. కాబట్టి ఆహారాన్ని కావాలి అంటే నువ్వు పంట వేయాల్సిన అవసరం లేదు, ఆహారం కావాలంటే వర్షం కొరకు విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు, ఆహారం కావాలంటే నువ్వు ధాన్యపు కొట్లు నువ్వు కట్టుకోవాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తానని చెప్పినప్పుడు మనుషులు నమ్మలేదు. అయితే దేవుడైన యెహోవా వారికి ఆహారాన్ని ఇచ్చాడు, ఎడారిలో మార్గాన్ని ఆయన వారికి చూపించాడు. ఇప్పుడంటే మనకు GPRS ఉంది, ఎట్లా పోవాలో తెలియదు, ఏ విధంగా మార్గంలో వాళ్ళకు తెలియదు. కానీ పగలు మేఘస్తంభంలాగా దేవుడు వారికి కనిపించినాడు. రాత్రి వేళ ఎడారి చాలా చల్లగా అయిపోతుంది, వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నిప్పు రాజు పెట్టుకుందామంటే కట్టెలు లేవు వాళ్ళకు, ఎందుకంటే అక్కడ ఏమాత్రము చెట్లు కానీ మరి మొక్కలు కానీ ఉండేటువంటి స్థలం కాదు. అలాంటి స్థలంలో కర్ర ఎక్కడి నుంచి వస్తుంది, చలికాలము మేము చలి కాచుకోవాలంటే, అంటే రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వారికి
తోడయ్యున్నాడు. వారికి వస్త్రాలు అవసరమైనవి. వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా బహుశా 5 ఏళ్ళ 10 ఏళ్ళ వాళ్ళు ఉంటారేమో, కానీ 40 సంవత్సరాల్లో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. బట్టలు నేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది? బట్టలు నేయాలంటే పత్తి పండించాలి, ఆ తర్వాత మనం చూస్తే దాన్ని దారాలుగా చేయాలి, ఆ తర్వాత దాన్ని వస్త్రాలుగా కుట్టాలి. చాలా పెద్ద ప్రాసెస్. కానీ అనుకున్నారు ఈ విధమైనటువంటి దాన్ని దేవుడు ఎలా జరిగిస్తాడు? ఆకాశం నుంచి అయితే మనకు ఆహారం ఇచ్చినాడు, బండి నుంచి నీళ్ళు ఇచ్చాడు, అయితే మనకు వస్త్రాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? మన కాళ్ళకు చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు అద్భుతం జరిగించినాడు. వాక్యరబడిందంటే వారి వస్త్రాలు వారితో పాటు పెరిగాయి, వారి వస్త్రాలు ఒక్కటి కూడా పాతగిలలేదు, అవి చిరిగిపోలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇది ఊహించలేనటువంటి అద్భుతం. వేసుకున్న బట్టలను కూడా దేవుడు కేర్ చేశాడు, వేసుకునేటువంటి వస్త్రం గురించి కూడా ఆయన ఆలోచించినాడు, చివరికి వాళ్ళ కాళ్ళకున్న చెప్పుల గురించి కూడా దేవుడు ఆలోచించినాడు. చెప్పులకు చర్మకారులు అవసరం లేదు, పనిచేయడానికి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దాన్ని మనుషులందరికీ, మానవ జాతి అందరికీ ప్రదర్శించడానికి గాడ్ డజంట్ రిక్వైర్ యువర్ కోఆపరేషన్. నీ అవసరం లేకుండగా, నీ కష్టం లేకుండగా ఆయన నీకు సప్లై చేయగలడు. అది చూపించడానికే దేవుడు వారిని అరణ్య మార్గం గుండా నడిపించి మనందరికీ ఆదరణకరంగా ఆ మాట చెప్పాడు. 40 సంవత్సరాలు వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ చెప్పులు పెరిగినాయి, వాళ్ళ వస్త్రముల యొక్క సైజు పెరిగింది. ఇది ఎక్కడ ఎప్పుడు కూడా కనివిరిగింది. ఇలా కూడా జరుగుతాయి అద్భుతాలు. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఈవెన్ స్మాల్ థింగ్స్. నీ ఆహారం గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు, నువ్వు తాగే నీళ్ళ గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు, నువ్వు వేసుకునే వస్త్రం గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు, నీ చెప్పుల గురించి కూడా ఆయన ఆలోచిస్తాడు, నీ ఇంటి వాతావరణం గురించి ఆలోచిస్తాడు. గాడ్ సప్లైస్ ఎవ్రీథింగ్. అందుకని అంటాడంటే అబ్రహాం గురించి అంటాడు, మీరు వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉంటే ప్రభుత్వం అంటారు, ఎందుకని వీళ్ళు కేకలు వేస్తున్నారు, వీళ్ళను అరవకుండా ఉండమని చెప్తే ప్రభు అంటాడు, మీరు వీళ్ళను నన్ను స్తుతించకుండా మీరు ఆపినట్టయితే ఈ రాళ్ళు నా కోసం కేకలు వేస్తాయి. మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారా? దేవుడు అనుకుంటే రాళ్ళకు కూడా సంతానాన్ని దేవుడు కలగజేయగలడు. గాడ్ స్పీక్స్ అబౌట్ ఇంపాసిబిలిటీస్. దేవుడు తన అసాధ్యమైన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు అందుకని చెప్తున్నామంటే, నేను అరణ్యంలో త్రోవను మీకు కలగజేస్తాను, ఎడారిలో నేను మార్గాన్ని, నీళ్లను మీకు సమృద్ధిగా కలగజేస్తాను. అంటే మన జీవితంలో ఏది లేదు, ఏ మాత్రం హోప్ లేదు, సహాయం చేసే మనిషి లేడు, మనల్ని ఆదుకునేటువంటి వ్యక్తి లేడు అని భావించినటువంటి దినాల్లో సైతము విశ్వాసైన వారికి ఒక నిరీక్షణ ఉండాలి. ఏమా నిరీక్ష అంటే, దేవుడైన యెహోవాయే నిరీక్షణ, దేవుడైన యెహోవాయే మనకు నిరీక్షణ. బైబిల్లో చాలామంది జీవితాలు మనం చూడబోతున్నాం ఈ దినాన. ఏ విధంగా నిరీక్షణ లేని సమయంలో దేవుడు మాట చెప్పడం కాదు, ఆయన క్రియ జరిగించాడు. ఆ క్రియ మన జీవితంలో కూడా ఈ సంవత్సరంలో దేవుడు జరిగించబోతున్నాడు. మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండడానికి నీ భర్త భరోసా అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండడానికి నీ భార్య భరోసా, నీ పిల్లల భరోసా, లేకుంటే ఆర్థిక సంబంధమైనటువంటి మరి ఒక రిసోర్సెస్ నీకు ఉండాల్సిన అవసరం లేదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటే వాటన్నిటినీ ఆయన తిరిగి సమకూరుస్తాడు. అయితే జ్ఞాపకం చేసిన ఒక విషయం ఏమంటే, ఇవన్నీ ఎప్పుడు నీకు అంటే, వెన్ యు హ్యావ్ ఎ కవెనెంట్ విత్ హిమ్. నేను రాత్రి వాగ్దానాలు చేసుకున్నాం. ఈ వాగ్దానంలో ప్రధానమైన వాగ్దానము, మన సంఘంకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమంటే, మన వెనుకలున్నటువంటి వాగ్దానం, నేను నీకు తోడై ఉంటాను, నేను నీ కొరకు ఆశ్చర్యకార్యాలు నేను జరిగిస్తాను. అయితే ఎవరికి ఇది అంటే, వాగ్దానము తీసుకున్న వారికి. వాగ్దానం తీసుకున్న వాళ్ళు చాలామందికి తెలియదు వాగ్దానం అంటే ఏంటని. వాగ్దానం అంటే ఈజ్ ఎ కవెనెంట్, నిబంధన. నిబంధన అంటే దేవుడు మనిషి చేసేటువంటి ఒడంబడిక, దేవుడే మనిషి చేసే ఒడంబడిక. ఆ వాగ్దానం యొక్క సీరియస్నెస్ చాలామందికి తెలియదు. బైబిల్లో 3 రకాల విషయాలు ఉన్నాయి. ఒకటేమంటే సత్యము నమ్మడం, ఉదాహరణకు రక్షణ. నీ హృదయంలో ఆయన నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడని చెప్తే చాలు, నువ్వు విశ్వసించాలి, నీకు రక్షణ ఇవ్వబడుతుంది. ఆయన గాయాలు నాకు స్వస్థత ఉంది అని నమ్మితే చాలు, నీకు స్వస్థత వచ్చేస్తుంది, ఎవరు నీకోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొన్ని కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కండిషనల్ బ్లెస్సింగ్స్ అవేమంటే, నువ్వు ఇది చేస్తే నీకు అది చేస్తాను, నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ ఇస్తాను. అయితే నిబంధన ఒకటి ఉంది. ఆ నిబంధన ఏమంటే, దేవుడే మనిషి చేసినటువంటి ఒడంబడిక. అంటే ఇందులో మనిషి యొక్క కోఆపరేషన్ అవసరం లేదు. నువ్వు ఎలాంటి వాడు వినడమైనా దేవుడిని నిబంధన చేసినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమంటే, దిస్ ఇస్ ఎ గాడ్స్ కవెనెంట్, దేవుడు నీకు చేసినటువంటి నిబంధన. ఏమిటా నిబంధన అంటే, మనం ఇప్పుడు చూసాము యెషయా గ్రంథం 43లో వచ్చినటువంటి మాట ఏమంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మెలుచు. ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నిర్జీవితంలో నేను క్రొత్తదనాన్ని నేను చేస్తున్నాను.
దేవుడు మనతో చేస్తున్నటువంటి నిబంధన. కాబట్టి ఇది ఎప్పటికీ కూడా మారిపోదు, ఇది ఎప్పటికీ కూడా సమసిపోదు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో చేసినటువంటి నిబంధన ఏమంటే, ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్. అంటే నీ జీవితము 2017 సంవత్సరం వరకు విసిగి వేసారిపోయి ఒకే విధంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకుంటున్నాను కానీ నాకు జీవితంలో ఏమీ మార్పు లేదు. 2017 జనవరిలో నేను తీసుకున్నాను, 2017 డిసెంబర్ వచ్చింది, నా జీవితంలో మార్పు ఏమీ లేదు, అదే విధంగానే ఉంది. స్టేటస్ కో, నో చేంజ్. దేవుడంటే నేను నూతన క్రియ నీ జీవితంలో జరిగిస్తున్నాను. ద 2000 ఇయర్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. 2015 సంవత్సరం మన జీవితంలో తిరిగి సమకూర్చేటువంటి సంవత్సరం. ఇదొక సునాద సంవత్సరంగా దేవుడు మన జీవితంలో మనకి ఇవ్వబోతున్నాడు. అయితే దీనికి మొదటి కండిషన్ ఏమంటే, యు మస్ట్ హ్యావ్ ఎ కవెనెంట్ విత్ హిమ్. ఆయనతో నీవు నిబంధన చేసుకోవాలి. ఏమిటి ఆ నిబంధన? దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా చేసిన నిబంధన, అదే రక్షణ అనుభవం అనేటువంటి నిబంధన. మీ వాగ్దానాలు మీ పేపర్లో మాత్రమే ఉంటాయి ఎప్పుడు, మీకు రక్షణ లేనప్పుడు, ప్రభుత్వం మారు మనసు అనుసంధానం కానప్పుడు, మనకు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు అవి కనెక్ట్ కావడము అసాధ్యం. అందుకనే వాక్యంలో మనం చూస్తున్నాము రెండు సందర్భాల్లో ప్రభు రెండు రకాలుగా మాట్లాడతాడు. ఒకసారి గ్రీసు దేశస్తురాలైనటువంటి ఒక అన్య స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, నువ్వు స్వస్థపరచు అంటే, ప్రభు అంటాడు, నేను అన్యుల కొరకు రాలేదు, నేను వాగ్దానం చెప్పిన అబ్రహాము సంతానం కొరకు నేను వచ్చాను. ఆయన ఆమెకు అవసరం ఉంది కానీ ఆయన అంటాడంటే, నీకు నాకు మధ్యలో నిబంధన లేదు. ఏమిటంటే అబ్రహాముతో చేసిన నిబంధన. ఆమెంటది, అయ్యా అని అంటే, కుక్కలకు పిల్లలు పెట్టవలసినటువంటి భోజనాన్ని కుక్క పిల్లలకు పెట్టవచ్చా అంటే, ఆమంటది, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల నుండి కింద పడే వాటిని భుజిస్తాయి కదా అని చెప్పినప్పుడు ప్రభు అంటాడంటే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీకు నాకు మధ్యలో నిబంధన ఏమీ లేదు, నువ్వు అన్యురాలివి, నేను అబ్రహాము సంతానం కొరికే వచ్చాను. అందుకే శిష్యులకు అంటాడంటే, మీరు ఇస్రాయేలులో తప్ప మరి ఎక్కడికి వెళ్ళి మీరు అద్భుతాలు చేయొద్దండి, ఎందుకంటే దీస్ ఆర్ ద కవెనెంట్ పీపుల్, వీరికి అబ్రహాము ద్వారా మరి ఆ దినాన ఆ రక్తపు అర్పణ ద్వారా నేను నిబంధన చేసుకున్నాను. కాబట్టి వారి మధ్యలోనే మీరు సువార్త ప్రకటించండి, వారి మధ్యలోనే మీరు స్వస్థతకారాలు చేయండి, అన్యుల ఇంటికి వెళ్ళొద్దు అన్నాడు. అయితే ఈ అన్యురాలు ఆమె విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కనికరపడి ఆమె కూతురును స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభువు కూడా, ఒకవేళ నీకు రక్షణ లేకపోయినా, మారు మనసు లేకపోయినా, కొంతమందిలో వాగ్దానాలు ఫలిస్తాయి. ఏ విధంగా అంటే, దేవుడి కనికరాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని వేడుకోవడాన్ని బట్టి వాగ్దానం ఫలిస్తుంది. అయితే నిబంధన రక్తం కింద నువ్వు ఉన్నావంటే, అంటే నువ్వు రక్షణ పొంది ప్రభు బిడ్డగా నువ్వు మార్చబడ్డావంటే, అన్కండిషనల్ ఫేవర్ నీ మీద ఉంటుంది. అంటే నీవు డిజర్వ్ చేయని కృప కూడా దేవుణ్ణి కనపరుస్తాడు. అందుకనే దేవాలయానికి ఆయన వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలోకి ఆయన వెళ్ళినప్పుడు, 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఆ యొక్క సమాజ మందిరంలో కనబడటం చూస్తాను. చూసినప్పుడు ఆ స్త్రీని ఈయననే పిలుస్తాడు. ప్రభువే ఆమెను పిలిచింది. ఏమంటాడంటే, ఆమెలో ఉన్నటువంటి ఆ దయ్యమును ఆయన వెళ్ళగొట్టినప్పుడు వంగిపోయిన ఆమె నడుము స్ట్రైట్గా మార్చబడుతుంది. అప్పుడు అంటారు, ఈరోజు విశ్రాంతి దినము, ఏ విధంగా నువ్వు ఈ అద్భుత కార్యం చేసావు, నువ్వు చేయకూడదు కదా అంటే, ప్రభు అప్పుడు అంటాడేమంటే, అపవాది చేత పీడించబడుతున్న ఈ అబ్రహాము కుమార్తెను నేను విశ్రాంతి దినమున బాగు చేయట మంచిదా, లేకపోతే 18 సంవత్సరాలు ఏమే దయ్యము యొక్క అధీనంలో ఉండడం మంచిదా అంటాడు. ఎందుకని ఆమెను పిలిచి ఆయన స్వస్థపరిచాడంటే, అబ్రహాముకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అన్కండిషనల్ ఫేవర్, ఆమె అడగలేదు, ఆమె కోరుకోలేదు, ప్రభు ఎవరు ఆమెకు తెలియదు, బట్ గాడ్ పర్ఫార్మ్ ద మిరకల్. కాబట్టి ఈ నిబంధన రక్తం కిందికి మనం రావాలి. ఈ యొక్క నిబంధన రక్తం ఏంటంటే, అది క్రొత్త నిబంధన రక్తం, అది యేసు ప్రభు యొక్క రక్తం. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు కొన్ని పక్షులను కొన్ని జంతువులను బలిగా అర్పించి ఆ రక్తాన్ని బట్టి అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. అయితే ఇప్పుడున్న మనతో తన సొంత కుమార్ రక్తాన్ని బట్టి నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన కింద ఎప్పుడైతే మనం వస్తామో, ఈరోజు మనం ధ్యానించబోతున్న ఈ వాక్యం అంతా కూడా నీకు అప్లికబుల్. ఎలాగా నీకు అప్లికబుల్ అంటే, అన్కండిషనల్గా, అంటే ఏ విధమైన కండిషన్స్ లేకుండా దేవుడిని పట్ల ఫేవర్ చూపిస్తాడు. కాబట్టి నేడు దినాల కొంతమంది జీవితాలు మనం చూసాం. ఈరోజు మళ్ళీ వాళ్ళ జీవితంలో దేవుడు ఏ విధంగా అన్కండిషనల్ ఫేవర్, ఏ విధంగా తన యొక్క కృప చూపించాడో, ఏ విధంగా నిరీక్షణ లేని సమయంలో ఆయన వారికి నిరీక్షణ కలిగజేశాడో చూద్దాం. చూడండి, ఆదికాండము 16:8 షారాయి దాయసు అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని. ఎందుకంటే అప్పటికి అబ్రహాముకు
హాగరుతో వివాహమై కొద్ది రోజులే అయ్యింది. అయితే హాగర్కు తెలియదు ఒక విషయము, అబ్రహాముకు తెలియదు, సారాకు తెలియదు ఏమంటే ఆమె గర్భవతి అయి ఉందని. వీళ్ళ ముగ్గురికి కూడా తెలియదు, కానీ దేవుడైన యెహోవా ఆమె గర్భంలో ఉన్న బిడ్డను ఆయన చూశాడు, చూసి ఆమెను దర్శించాడు. ఎందుకంటే వీరి ముగ్గురి అవిధేయతను బట్టి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అన్యాయం కాకూడదు. అయితే అబ్రహాముతో కూడా చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను అబ్రహాము, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. అందుకే తర్వాత వచ్చి మనం చూస్తాము, హాగరు సంతానం కూడా నీ సంతానమే కదా అంటాడు. హాగరు సంతానం కూడా నీ సంతానమే కదా. షారా అనుకోలేదు, షారా అంటుందేమంటే ఇదిగో ఈ సంతానము నా సంతానం ఒకటే ఎట్లా అవుతుంది, నా కుమారుడే వారసుడు కావాలి. కానీ దేవుడు అంటే నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అబ్రహాము సంతానం. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెను దర్శించి ఆమెను పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను దర్శించినప్పుడు ఆయన అంటాడు, నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు హాగరు, అయితే నీకు ఒక అడ్రస్ చెప్తాను, ఏంటంటే గో బ్యాక్ టు యువర్ మిస్ట్రెస్, తిరిగి నీ యజమానురాల దగ్గరికి పో. ఆ మాట చెప్పినప్పుడు పారిపోయిన హాగర్ అనుకుంటది ఏమంటే, అయ్యో నా యజమానురాలు చాలా భయంకరంగా ఉంది, నా యజమానురాలు చాలా తీవ్రంగా నా పట్ల ప్రవర్తిస్తుంది, నేను మరలా వెళ్తే ఎట్లా ఉంటుంది అని ఆమె ఆలోచించలేదు. దేవుడు నాకు ఈ దుఃఖాన్ని కలగజేశాడు కాబట్టి దేవునికి విరోధంగా నేను పాపం చేస్తాను,
దేవునికి మొరపెట్టడం విడిచిపెడతారు, దేవునికి స్తుతి చెల్లించడం విడిచిపెడతారు, సరికదా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం మొదలు పెడతారు. షారాయి మనం చూస్తున్నాం, షారాయి అబ్రహాముతో అంటది ఏమంటే, యెహోవా నాకు సంతానం లేకుండా చేసి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే హాగర్ను వివాహం చేసుకోమని చెప్తా ఉంది. ఎంత తీవ్రమైన మాట షారాయి మాట్లాడుతుంది, ఎందుకంటే అరణ్య మార్గం కూడా ఆమె ప్రయాణిస్తుంది. వాగ్దానం చేసిన స్థలము నుంచి విడిచిపెట్టి, ఆస్తి అంతస్తులు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, సమృద్ధిని విడిచిపెట్టి ఊరు అనే పట్టణం నుంచి అబ్రహామును నమ్మి బయలుదేరింది. ఈ దేవుడి మాటను బట్టి 25 సంవత్సరాలు అయింది దేవుడు దర్శించలేదు. ఒక రోజు రెండు రోజులు కాదు, సంవత్సరం కొద్ది సంవత్సరాలు నాకు పిల్లలు కలగకుండా యెహోవా చేసి ఉన్నాడు. టైమ్స్ ఆఫ్ విల్డర్నెస్ అరణ్య మార్గం గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, ఒంటరితనాన్ని జీవితంలో అనుభవిస్తున్నప్పుడు మనందరికీ వచ్చేటువంటి ఆలోచన అంటే, దేవుడు ఉంటే మాకెందుకు ఇంత కష్టాలు, దేవుడు మాకెందుకు ఇంత ఇబ్బందిని కలగజేసినాడు. కానీ మనకు జ్ఞాపకం చేసుకోవాలంటే అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి మాట ఏమంటే, చూడండి ఆదికాండం 16:13 అది చూచుచున్న దేవుడు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలయనగా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహోరు రోయి అను పేరు పెట్టాడు. నీటి బుగ్గదట, ఆ నీటి బుగ్గ బెయేర్ లహోరు రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు, నన్ను చూచున్న దేవుడు. తను నీవు ఉన్నటువంటి ఆమె ఉన్నటువంటి కష్టాల్లో, ఆ ఒంటరితనంలో గర్భము దాల్చడానికి తెలియకుండా ప్రయాణమవుతున్నటువంటి ఆమె, ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి ఆమె గమనించింది ఒకటేమంటే, అబ్రహాము చూడకపోయినా శరణుడమైనా నన్ను చూస్తున్న దేవుడు ఒకతను ఉన్నాడు, ఆయన నన్ను కరుణిస్తాడు. ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలేమంటే, అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు గాడ్ ఈస్ వాచింగ్ యూ, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను కనిపెడుతున్నాడు. చాలాసార్లు ఇది మర్చిపోయి దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోతాము, దేవుని స్తుతించడం అసలు జరగదు. అవి చేయకపోగా పాపము చేయడానికి ధైర్యం తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గాడ్ డిసోలేటెడ్, దేవుడు మనం విడిచిపెట్టాడు, దేవుడు మాకు తోడుగా లేడు అని శపిస్తూ జీవిస్తాం. అయితే అదే జీవితంలో మనం మరణిస్తాం. అయితే జ్ఞాపకం పెట్టుకోవాలంటే దేవుడు ఇతను నిబంధన చేసామంటే, నేను నీలో నూతన క్రియ జరిగించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద న్యూ థింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018. 2018 సంవత్సరంలో ఆ నిరీక్షణతో నీవు మొదలు పెట్టాలి నీ సంవత్సరం జీవితాన్ని. యూ మే బి అలోన్, మే బి ఎ లోన్లీ లైఫ్. ఈవెన్ కుటుంబంలో ఉన్నా కూడా ఒంటరిగా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కుటుంబంలో ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు, ఎవరు కేర్ చేయరు. యూ మే బి వన్ అమాంగ్ దెమ్, బట్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, గాడ్ ఫేవర్ ఈస్ దేర్ అపాన్ యూ. దేవుని యొక్క కృప నీ మీద ఉంది, ఆయన క్రొత్త క్రియ నీ జీవితం జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. అందుకని కీర్తనలో 1:3 ఈ మాట రాయబడి ఉంటుంది. చూడండి కీర్తనలో 1:3 అతడు నీటి కాలవల యోను నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. నీతిమంతుని గురించి రాయబడిన మాట ఏమంటే, నీతిమంతుడు ఎలాంటి వాడంటే అతడు నీటి కాలవల యోను నాటబడిన చెట్టు అంట. ఈ చెట్టు అడవిలో పెరిగే చెట్టు కాదు. ది ట్రీ ఈస్ ఎ ప్లాంటెడ్ ట్రీ. నాటబడింది అంటే ఎవరంటే, ఎవరో దాన్ని నాటారు. నాటారంటే ఎక్కడ నాటారంటే, నీటి ఎవరైనా నాటారంటే ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ ట్రీ. అది ఎవరో పరీక్షిస్తున్నటువంటి మొక్క. ఎలా ఎదుగుతుంది, ఏ విధంగా నీళ్ళ సప్లై దానికి ఉంది, ఎండ ఎక్కువ పడి తక్కువ పడుతుందా, ఏమైనా జబ్బు చేసిందా, దానికి ఏమైనా మరి పెస్టిసైడ్స్ వేయాలా అని సూపర్వైజ్ చేసినటువంటి చెట్టు అట. ఎవరు, నీతిమంతుడైనటువంటి వాడు. నీతిమంతుడైన వాడు అడవి చెట్టులాగా, ఏ కేర్ లేకుండా ఒక రిజర్వ్ కంపలాగా, రోడ్డు మీద పెరిగేటువంటి చెట్టులాగా ఆయన చూడటం లేదు, కానీ నాటబడిన చెట్టుగా మనల్ని చూస్తున్నాడు. గాడ్ ప్లాంటెడ్ యూ ఇన్ సమ్ ఏరియా. దేవుడు నిన్ను ఆ కుటుంబంలోనే నాటాడు, ఆ సంఘంలో నిన్ను నాటాడు, ఆ దేశంలో నిన్ను నాటాడు. బికాస్ గాడ్ ఈస్ వాచింగ్ యూ, కాబట్టి ఆయన నిన్ను చూస్తున్నాడు నాటబడినటువంటి వ్యక్తిగా. ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేయబడతావో, గాడ్ సూపర్వైజ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్. మనం నమ్మినా నమ్మకపోయినా నీ ప్రతిదాన్ని ఆయన తన కళ్ళతో కనిపెడతాడు, ఆయన చూస్తాడు. మత్తయి సువార్త 14:27 రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడిచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. ఇక్కడ రాబోయిన మాట ఏమంటే, శిష్యులను అద్దరికి పొమ్మని యేసుప్రభువే బలవంతం చేస్తాడు. ఆయన వారిని తొందర పెడతాడు, అవతలికి మీరు
వెళ్ళమని. అయితే వారు యొక్క పడవలో వారి యొక్క సముద్రంలో వారి యొక్క పడవ అల్లకల్లోలం అయిపోతుంది. వారు నడి సముద్రంలో ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. మార్కు సువార్త 6:48 మార్కు సువార్త 6:48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఇక్కడ చూసినామంటే ప్రభువైన యేసు ఆయన ఒక గొప్ప పరిచర్య చేసిన తర్వాత ఆయన ఆ యొక్క పర్వతం మీద ఒంటరిగా ప్రభుతో గడపాలని అనుకుంటాడు. అందుకనే శిష్యులను బలవంతం చేశాడు ఆయన. ఏమంటే మీరు అద్దరికి వెళ్ళండి, గో టు దట్ సైడ్, అద్దరికి వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ సముద్రము రేగినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం ఉంచినట్టే అది సముద్ర మధ్యంలో ఉంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ కంటే ఎక్కువ వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు. ప్రభు ఏమో యువతల ఒడ్డున ఉన్నాడు. ఇక్కడ ఏమంటే చదవండి మా మాట ఏమని రాబడింది, 6:48 Mark 6:48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి వారికి గాలి ఎదురైంది. కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మునిగిపోతారేమనే భయం వాళ్ళలో పుట్టింది. వాక్యం ఏమంటుంది ఏమంటే ఈ ఒడ్డులో ఉన్నటువంటి ప్రభు వారిని చూచాడు. సముద్ర మధ్యం అంటే దాదాపు ఈ యొక్క గల్లీ రివర్ 21 కిలోమీటర్స్ ఉంటుంది, 21 కిలోమీటర్ల యొక్క పొడవు ఉంటుంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు. మనం యాక్చువల్గా 2-3 కిలోమీటర్స్ మన కంటి చూపు ఉంటుంది, దాన్ని మించి మన కంటి చూపు కనపడదు ఎదురుగా స్ట్రైట్ రోడ్ ఉన్నా కూడా. ఓన్లీ దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ఏ హ్యూమన్ ఐ. అయితే ఇక్కడ మనం చూసామంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సముద్ర మధ్యంలో. అయితే ఒడ్డున ప్రభు వారిని చూశాడు. ఏ విధంగా చూశాడు? బికాస్ హీఈస్ వాచింగ్. ఎందుకంటే ఆయన వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన గమనిస్తాడు. మరి ఆ 11 కిలోమీటర్లు ఆయన అంతవరకు ఎలా నడిచొచ్చాడు అంటే ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఆయనకు సమస్తము సాధ్యము. నీళ్ళ మీద నడిచొచ్చి ప్రభు సహాయం చేయగలదా? ఎస్, హీ కెన్ డూ. ఈవెన్ హీ కెన్ కమ్ ఈవెన్ ఆన్ ద వాటర్స్. శిష్యులు అంటున్నారంటే మేము మిడ్ నైట్ సముద్రంలో ఉన్నాము, మాకు ఏ విధమైనటువంటి హోప్ లేదు, మాకు ఏ విధమైన నిరీక్షణ లేదు. హౌ కెన్ జీసస్ కమ్స్ ఆన్ వాటర్స్? ఆయన దగ్గర రావడానికి పడవ లేదు, మేము ఒంటరి వారం. దే హావ్ ఆల్ ద రీజన్స్ అనాలసిస్ ఆఫ్ దర్ ఓన్. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. బట్ గాడ్ ఈస్ బియాండ్ యువర్ రీజనింగ్. దేవుడు నీ ఆలోచనలకు, నీ యొక్క ఉద్దేశాలకు అతీతంగా పనిచేస్తాడు. నీ సమస్యను నీ సొంత ఆలోచనతో ఆలోచిస్తే అది అసాధ్యం అనిపిస్తుంది. ఈ మనిషి మారుతాడా? ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడా? ఈ సమస్య నా నుండి వెళ్ళిపోతుందా? ఈ యొక్క స్వస్థత జరుగుతుందా? ఈ అద్భుత కార్యం జరుగుతుందా? నాకు వివాహం అవుతుందా? ఎట్లా పాసిబుల్? ఇంపాసిబుల్. మనమే కంక్లూషన్కి వస్తాం, మనమే అనాలిసిస్కి వస్తాం, మనమే రీజన్స్కి వస్తాం, ఒక హోప్లెస్నెస్ క్రియేట్ చేసుకుంటాం. బట్ దేవుడు చెప్పిన మాట ఏమంటే ఐ వాచెస్ యూ ఎవ్రీథింగ్. నీ జీవితంలో జరిగే ప్రతి అల్లకల్లోలను నేను గమనిస్తున్నాను, నేను వచ్చినప్పుడు వాటన్నిటినీ నేను బాగు చేస్తాను. జీసస్ గెట్ ఇన్ టు ద బోట్ ఆఫ్ దోస్ పీపుల్. ఎప్పుడైతే ఆయన వాళ్ళ పడవలోకి వచ్చాడో సముద్రం నిమ్మలించినట్టుగా మనం చూస్తున్నాం. ఇన్ ద ట్రబుల్స్ టైమ్, శ్రమ దినాల్లో, కష్ట దినాల్లో, ఎడారనుభవాల్లో, ఒంటరి అనుభవాల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నిరీక్షణ సమయంలో ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ బోట్. ప్రభువును ఆహ్వానించు, సనగొద్దు, గుణగొద్దు, నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ నీకు లేకపోతే ప్రభువు నీతో కనెక్ట్ కాలేడు. చాలా మంది నిరీక్షణ కోల్పోయి ప్రార్థన చేస్తారు, దేవునికి సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయ్యా ఎంత పెద్ద కష్టము, ఇది ఎట్లా సాధ్యము? డోంట్ సజెస్ట్ గాడ్. దేవునికి ఆలోచన నువ్వు చెప్పొద్దు. సమస్యతో నువ్వు సమస్య చెప్పొద్దు, దేవుడికి చెప్పొద్దు, అయ్యా నా సమస్య ఎంత గొప్పది. అయితే సమస్యతో మనం చెప్పాలంట, నా దేవుడు ఎంత గొప్పవాడో అని సమస్యతో నువ్వు చెప్పాలి. ఆ నిరీక్షణ కలిగి సమస్యతో నువ్వు మాట్లాడాలి. అందుకనే ప్రభు అంటాడంటే ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు నిద్రలు చెప్తాడు నేను, అయ్యా నిద్రలే మేము చనిపోతున్నాం. ప్రభులే చెప్తాడంటే అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్నారు, నన్నెందుకు నిద్ర లేపారు, మీరేం చేస్తున్నారు? అంటే నేను మీకు అధికారం ఇచ్చాను కదా, మీరు మాట చెప్పింటే సముద్రంగా నిమ్మలించేది. గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ టు ఎక్సర్సైజ్ అథారిటీ. శ్రమ దినాల్లో, కష్ట దినాల్లో ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యొక్క శక్తిని బట్టి, ఎందుకంటే ఆయనే నూతన కార్యం చేస్తాడు. నీవు చేయవు, నీ తరపున ఏ మనిషి చేయడు, దేవుడు నీ తరపున నూతన కార్యం జరిగిస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాం. ఒంటరిగా ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామో, కష్టాల్లో ఉన్నామేమో, గాడ్ ఈస్ స్పీకింగ్ అంటే ఐఎమ్ సూపర్వైజింగ్ యూ. ఆయనకు తెలియని కష్టము, ఆయన చూడని ఇబ్బందిని జీవితంలో ఏది కూడా లేదు. ఆయన గమనిస్తూనే ఉంటాడు. హాగరుకు తెలియదు తన గర్భవతినని, కానీ ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డను దేవుడు చూసి ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు, హాగరు నువ్వు గర్భవతివి, నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, గో బ్యాక్ టు యువర్ ఓనర్. నీ తిరిగి నీవు నీ యొక్క యజమానుల దగ్గరికి వెళ్ళు,
అక్కడ పరిస్థితులు నేను ఫేవర్ గా నేను మార్చి వేస్తాను. దట్ ఈస్ ద గాడ్. అందుకనే గాడ్ విల్ బ్రింగ్ ఫేవర్. ఈ సంవత్సరము విడిపోయినటువంటి భార్య భర్తలను కలిపేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మనకు వచ్చేమంటే విల్ మై హస్బెండ్ విల్ ఎక్స్క్యూజ్ మీ అగైన్, నా భర్త నన్ను మరలా క్షమిస్తాడా, నా భార్య మళ్ళీ నన్ను కలుస్తుందా, నా కుటుంబీకులు మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తారా, నేను చేసిన ద్రోహం గొప్పది, లేకపోతే మా మిస్అండర్స్టాండింగ్ చాలా గొప్పది, మనదులు మనస్పర్ధలు గొప్పవి. బట్ గాడ్ ఇస్ టెల్లింగ్, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ గాడ్ విల్ లుక్ అఫ్టర్. అందుకని నువ్వు నాటబడిన చెట్టుగా ప్రభు చూస్తున్నాడు. కాబట్టి దిస్ ఇయర్ ఈస్ ఎ ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. హాగర్ని ఏ విధంగా తన కుటుంబంతో కలిపాడో అలాంటి దేవుడు, అదే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఎందుకంటే హాగరు అప్పుడు వెళ్ళిపోతే ఆమె సర్వైవల్తో పాటు బిడ్డ సర్వైవల్ కూడా కష్టం. గాడ్ సీస్ యూ అండ్ ఆల్సో యువర్ చిల్డ్రన్. దేవుడు నిన్ను నీ సంతానాన్ని చూసేవాడుగా ఉన్నాడు. కాబట్టి యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ సూపర్వైజ్డ్ బై గాడ్ ఆల్ మైటీ. చూడండి, అదే విధంగా చూస్తున్నాం ఆదికాండము 21వ అధ్యాయం, హాగరు జీవితంలో రెండవ అనుభవము, ఆదికాండము 21:9-10. అప్పుడు అబ్రహాముకు ఐగుప్తు రాణైన హాగరు కలిగిన కుమారుడు పరిహరించిన శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అయితే ఇక్కడ చూస్తున్నాం ఏమంటే హాగరుకు మరలా తన జీవితంలో ఆ సేఫ్టీని, ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే తనకు సంబంధం లేనిటువంటి సమస్య, తన కుమారుని బట్టి తనకు వచ్చినటువంటి సమస్య. మొట్టమొదటి ఆమె అవిధేయతను బట్టి సమస్య తెచ్చుకోయింది, ఇప్పుడు ఆమెకు సంబంధం లేనటువంటి సమస్యను బట్టి ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ దట్. మనకు సంబంధం లేనటువంటి సమస్య వల్ల కూడా కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలగవచ్చు. అగైన్ హాగర్ హాస్ టు లీవ్ ద హోమ్. హాగర్ మళ్ళా ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. అబ్రహాము దగ్గరకు వచ్చి శారా చెప్పింది, ఈమె నేను, ఈమె సంతానము నా సంతానము కలిసినందుకు వీల్లేదు, బయట పంపించమని. మొట్టమొదటిసారిగా అబ్రహాం అన్నాడు, ఫస్ట్ టైం ఏమనంటే, ఇది నీ దాసి నీ ముందర ఉంది, నీ ఇష్టం వచ్చినట్టుగా జరిగించు. కానీ ఇప్పుడు అబ్రహాం హార్ట్ మారిపోయింది, అబ్రహాం మనస్సు మారిపోయింది. అబ్రహాం ఏమంటాడో చూడండి, 10వ వచనం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. చూడండి, అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలిగింది ఈసారి పంపించినప్పుడు. ఎందుకంటే అప్పటికి దాదాపు ఇస్సాకు పాలు విడిచిన పిల్లవాడు, అంటే దాదాపు 4 సంవత్సరాలు. అబ్రహాముకు మొదటి సంతానం అయినటువంటి ఇష్మాయేలుకు ఇస్సాకుకు తేడా 14 సంవత్సరాలు. ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాం వయసు 86 సంవత్సరాలు, ఇస్సాకును కన్నప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, అంటే దాదాపు 14 సంవత్సరాలు. అయితే ఆ తర్వాత ఇంకా 4 సంవత్సరాలకు ఇస్సాకు పాలు విడిచాడు, అంటే 18 సంవత్సరాలు ఇష్మాయిల్ అనే తన కుమారునితో అబ్రహాముకు సంబంధం ఏర్పడింది. 18 సంవత్సరాలు తన రెండవ భార్య హాగరుతో ఆయనకు సంబంధం ఏర్పడింది. కాబట్టి హాగర్ను ప్రేమించడం మొదలు పెట్టినాడు, ఇష్మాయిల్ ప్రేమించడం మొదలు పెట్టాడు. మొదటి సమస్య వేరు, ఇప్పుడు సమస్య వేరు. అయితే ఇప్పుడు దేవుడే ఇన్వాల్వ్ అయిపోయాడు ఈ కుటుంబ వ్యవహారంలో. దేవుడే కుటుంబం ఇన్వాల్వ్ అయ్యి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడు, కుటుంబంలో వచ్చే గొడవల గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు క్లోజ్ గా సూపర్వైజ్ చేస్తున్నాడు. చూడండి తర్వాత మనం చూస్తున్నాం 12వ వచనం. అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. చూడండి అబ్రహాం, డోంట్ క్రై. అబ్రహాము, నీ యొక్క సంపద గురించి నేను ఆలోచించట్లేదు, నీ సంపద గురించి ఆలోచించట్లేదు, నీ కుటుంబంలో వచ్చే గొడవల గురించి నేను ఆలోచిస్తున్నాను. గాడ్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ స్పెక్టేటర్ ఇన్ ద ఫ్యామిలీ అఫైర్స్. జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబ వ్యవహారాలలో దేవుడు సైలెంట్ గా నిలబడి చూసే వ్యక్తి కాదు. హీ ఇన్వాల్వ్స్ యాక్టివ్లీ ద ఫ్యామిలీ అఫైర్స్. అంటే ఇంత పెద్ద దేవుడు నా కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, నన్ను హర్ట్ చేసేది, ఇవి కూడా చూస్తాడా, ఇవి కూడా వింటాడా? హన్నా పెన్నినాల గొడవలు మనం చూస్తున్నాం. హన్నా మనోదుఖం చేత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు హన్నో మన దుఃఖాన్ని, ఆమె మూలుగును దేవుడు విన్నాడని రాయబడింది. పెన్నినా చేసే హింసను హన్నా హృదయంలో పెట్టుకొని పెదవులు మాత్రమే కలిసిస్తుంది, హృదయంలో మూలుగుతా ఉంది. అది చూసిన ప్రభక్తకు అర్థం కాలేదా మత్తురాలనుకున్నాడు. కానీ దేవుడు ఆమె హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయన చూశాడు. నీ నిట్టూర్పులు కూడా దేవుడికి తెలుసు. నీ హృదయంలో కలిగేటువంటి ఆ యొక్క నిట్టూర్పు, ఆ దుఃఖము ఎవరికి చెప్పకుండా నువ్వు పడే బాధ కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే యు ఆర్ సూపర్వైజర్ బై గాడ్. నువ్వు నాటబడిన చెట్టు, నీవు పరిరక్షించబడినటువంటి వ్యక్తివి. యు ఆర్ నెవర్ అలోన్ ఈవెన్ ద ఫ్యామిలీ అఫైర్స్. చాలా కుటుంబాల సమస్యలు, దుఃఖాలు,
చెప్పుకోలేని బాధలు, ఎవరికి చెప్పినా సొల్యూషన్ అనేటువంటి సమస్యలు. ఓల్డ్ పేరెంట్స్ పిల్లలు చూడటం లేదని, లేకుంటే పిల్లల తల్లిదండ్రులకు లోబట్టడం లేదని, లేకుంటే భార్య భర్తలు కదా అత్తమ్మలు కూడా, సో మెనీ ఎఫ్ఐఆర్, సో మెనీ ఇష్యూస్. అందుకే ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు వచ్చే సమస్యలు చెప్తే వాళ్ళ సమస్యలు వింటే వాళ్ళ కంటే నాకు ఏడిపోతుంది. ఎందుకంటే ఇన్ని కష్టాలైన సమస్యలు మనుషులుగా మనం ఏం చేయగలం? అవసరమైతే డబ్బులు ఇస్తాము, బాగలేదంటే వైద్యం చేస్తాం, కానీ కుటుంబ సమస్యలు చెప్తే మనం ఏం చేస్తాం? ఎవరు భర్తను ప్రేమించినట్టుగా చేయలేరు, భార్యలు లోబడినట్టుగా ఎవరు చేయలేరు, పిల్లలు ప్రేమించినట్టుగా ఎవరు చేయలేరు. సహాయం మాత్రమే చేయగలం, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి అన్నారంటే, ఒక వ్యక్తి నాకు వచ్చి, సార్ నా వాళ్ళు ఎవరు ప్రేమించట్లేదు, ఐఎమ్ ఫీలింగ్ అలోన్ అని చెప్పేసి తను చాలా ఏడుస్తా ఉంది. నాకు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు, ఎందుకంటే హౌ కెన్ ఐ మేక్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ టు లవ్ హర్, ఏ విధంగా వారి కుటుంబీకులు ఆమెను ప్రేమించట్టుగా నేను చేయగలను, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అది నేను సాధించేటువంటి, నేను సొల్యూషన్ చూపించినటువంటి సమస్య కాదు. ఏ విధంగా నేను ధైర్యం చెప్పే సమస్య కాదు. జబ్బు చేస్తే ధైర్యం చెప్తాం, సమస్య వస్తే ధైర్యం చెప్తాం, కానీ కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు వస్తే ఏం చెప్తాం? ఆపోజిట్ వ్యక్తిని ప్రేమించినట్టుగా, ఆదరణించేటట్టుగా ఏ విధంగా చేయగలం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ కెనాట్ డూ దిస్ సంథింగ్, వీ కెనాట్ డూ. కొన్ని విషయాలు మనం ఏమాత్రం చేయలేము, బట్ గాడ్ విల్ కెన్ డూ సంథింగ్. అయితే దేవుడు అవి చేయగలడు, నూతన క్రియ చేయగలడు నీ కుటుంబంలో. గాడ్ విల్ మేక్స్ యువర్ ఫ్యామిలీ బ్యూటిఫుల్. నీ కుటుంబం నేను ప్రేమించినట్టుగా చేయగలడు, నీ కుటుంబ సమస్యలు తీసుకునిగా ఆయన చేయగలడు. గాడ్ విల్ గివ్ ద సొల్యూషన్స్. ఎప్పుడు? నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. నేను ప్రభు నా దుఃఖాన్ని చూస్తున్నాడు, నా అవమానాలు చూస్తున్నాడు, నా నిందలు చూస్తున్నాడు నువ్వు విశ్వసించినప్పుడు, వెన్ యూ బిలీవ్ గాడ్ ఈస్ సూపర్వైజింగ్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం చాలా మంది ఒంటరి వారు, హూ ఆర్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, దే ఆర్ థింకింగ్ ఇన్ దర్ హార్ట్, వాళ్ళ హృదయంలో వాళ్ళు దుఃఖపడుతున్నారు. గాడ్ ఆస్క్ మీ టు గివ్ ద మెసేజ్ ఆఫ్ కన్సోలేషన్. నేను యాక్చువల్గా ఈ మెసేజ్ చెప్పకూడదనుకున్నాను, వేరే మెసేజ్ చెప్పాలనుకున్నాను, బట్ గాడ్ టోల్ మీ, నా ప్రజలు, నా పిల్లలు చాలా మంది ఒంటరితనం అనుభవిస్తున్నారు, హృదయంలో దుఃఖం పెడుతున్నారు కుటుంబ సమస్యల విషయంలో. స్పీక్ అబౌట్ ద ఫ్యామిలీ ఇష్యూస్, ఎందుకంటే నూతన క్రియ నేను చేయబోతున్నాను. నువ్వు ఊహించిన విధానంలో నీకు ఆదరణ, నిర్వహించిన విధానంలో నీకు సమాధానము, సంతోషం ఆయన కలగజేయబోతున్నాడు. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. ఇది కొత్త సంవత్సరం, ఇది కొత్త జీవితం, కొత్త కార్యము ప్రభు జరిగించబోతున్నాడు. కూర్చుని నీ సమస్యల గురించి ఏడ్చడం, ప్రలాపించడం మానివేసి దేవునికి నైవేద్యం అర్పించు, దేవునికి స్తుతి చెల్లించడం మొదలుపెట్టు, దేవుని కార్యాన్ని జీవితంలో చూస్తావు. నిరీక్షణ ఎప్పటికీ కోల్పోదు, ఎందుకంటే ఇయర్ ది ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. అబ్రహాము కుటుంబ సమస్యను చూసి దేవుడు వచ్చి ఇన్వాల్వ్ అవుతాడంటే సెండ్ హర్ అవుట్, ఆమెనప్పుడు పంపించి వేయని చెప్పినప్పుడు ఆమెను పంపిస్తే ఆమె అక్కడి నుంచి ఇంకొక అరణ్యంలోనికి, బెయేర్షెబా అరణ్యంలోకి ఆమె ప్రవేశించింది. అయితే దిస్ టైమ్ షీఈస్ డిఫరెంట్. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ మ్యాన్, అప్పుడు ఆమె ఇమ్మెచ్యూర్ మ్యాన్, ఎందుకంటే డెలివరీ ఎక్కడ కావాలో తెలియదు, భోజనం ఎక్కడ చేయాలో తెలియదు. గాడ్ డిడెంట్ అలౌడ్ అబ్రహాం టు సెండ్ హర్. అయితే ఇప్పుడైతే గ్రోన్ అప్ చైల్డ్, 18 వయసు ఉన్నటువంటి సంతానం ఉన్న పిల్లవాడు ఉన్నాడు, ఆమె కూడా ఉంది. కాబట్టి గాడ్ ఆస్క్ హర్ టు సెండ్, ఇద్దరిని పంపివేయమని చెప్పినప్పుడు వారిద్దరు బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు వెన్ గాడ్ సెడ్ అబ్రహాం టు సెండ్, అబ్రహాం పంపివేయని చెప్పినప్పుడు గాడ్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొవిజన్ ఫర్ హాగర్. అబ్రహాము పంపినప్పుడు దుఃఖపడతాడు, అబ్రహాం నేను పంపిస్తే ఎలాగా, ఏ విధంగా, ఎప్పుడే దేవుడు పంపమని చెప్పాడో దేవుడు దాన్ని ప్రొవైడ్ కూడా చేస్తాడు. అందుకే హాగరు బయటికి వెళ్ళినప్పుడు 17 వచనం మనం చూస్తున్నాం చూడండి, 21:17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చెప్పంటే హాగరు భయపడద్దు, డు నాట్ ఫియర్ హాగర్. అబ్రహాము దగ్గర నుంచి బయటకు వచ్చిన మాత్రాన నీవు అబ్రహాము, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు, ఐఎమ్ సూపర్వైజింగ్ యూ. దిస్ ఈస్ ద ఫస్ట్ ఏంజలిక్ రెస్క్యూ డాక్యుమెంటెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన మొట్టమొదటి దేవదూతల యొక్క పరిచర్య, మొట్టమొదటి లెక్క సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్, అంటే హాగరును దేవుడు కాపాడటం. అందుకనే ఈ హాగర్ సంతానం ఇంతగా విస్తరిస్తూ ఉంది, హాగర్ సంతానం ఇంతగా అభివృద్ధి చెందుతా ఉంది. ఈరోజు 51 దేశాలలో హాగర్ సంతానం ఉంది. ఇస్లామిక్ ప్రజలు, అరబ్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, లెబనాన్, సూడాన్, ఆ సిరియా ఏరియా అంతా కూడా, ఆల్మోస్ట్ యుమెన్, ఇలాంటి 51 దేశాల్లో ఈ యొక్క హాగరు సంతానం, అటువంటి ఇస్మాయిల్ సంతానము విస్తరించి ఉంది. దే ఆర్ ఎన్యూమరబుల్ ఇన్ నంబర్. టిల్ టుడే గాడ్ ఈస్ రిమెంబరింగ్ హిస్ ప్రామిస్. హాగరు భయపడదని బట్టి మనం చెప్పలేదు, నీ సంతానం నేను అభివృద్ధి కలగజేస్తాను, నీ సంతానం నేను ఆశిస్తాను చెప్పాడు. ఈరోజు వరకు కూడా ఆ సంతానము సమృద్ధితో విస్తరిస్తుంది. ఆ సంతానం ఉన్నటువంటి స్థలము ఎడారి ప్రాంతము, అక్కడ నీళ్లు లేవు, అక్కడ పెట్రోల్ కంటే నీళ్లు చాలా ఖరీదు, అక్కడ పంట పండదు. కానీ భారతదేశంలో మనకు 3 ఋతువులు మనకున్నాయి, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం.
కానీ వారికి అలాంటిది ఏమి లేదు. ఎప్పుడు కూడా సమ్మర్ లేకుంటే వెరీ కోల్డ్ నైట్ టైమ్స్, ఏ హాస్టల్ అట్మాస్ఫియర్, ఏ విధంగా కూడా బ్రతకడానికి సరైన స్థలం కాదు. బట్ దే ఆర్ ద రిచ్ రిచెస్ పీపుల్, సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మనకంటే కొన్ని వందల వేల రెట్లు వాళ్ళు సమృద్ధి అయినటువంటి సుఖ సంతోషాలతో వాళ్ళు జీవిస్తున్నారు. మన దేశంలో మంది చాలా మంది ఆ దేశంలోకి వెళ్ళి బ్రతకడానికి, ఉద్యోగం చేయడానికి, డబ్బు సంపాదించడానికి వెళ్తారు. బికాస్ గాడ్ బ్లెస్డ్ దెమ్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ హి హస్ గివెన్ టు హాగర్. హాగర్కి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి ఏమీ లేని స్థలంలో ఒక పెట్రోల్నిచ్చి, భూమి నుండి వారికి సమృద్ధినిచ్చి, వారిని ధనవంతులుగా చేస్తున్నాడు. ఆయన వారిని పోషిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాముకు చేసిన నిబంధనను బట్టి ఆ సంతానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దే ఆర్ ఇన్యూమరబుల్ ఇన్ నంబర్. ఈరోజు బహుగా వాళ్ళు విస్తరించారు. అబ్రహాము హాగర్తో అంటాడంటే నీ సంతానం నేను గొప్ప చేస్తాను. దే ఆర్ ఇన్ ద క్రోర్స్, కోట్ల జనాభా, 170 crore జనాభా. క్రైస్తవుల తర్వాత సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇస్మాయిల్ సంతానం, 170 crore మంది ఉన్నారు. అయితే హాగర్ షారాకు వాగ్దానం చేస్తున్నాడు, ఇస్సాకు నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టాడు, యాకోబు తర్వాత ఇస్రాయేలీలు అనేటువంటి వారు మొదలయ్యారు. కానీ ఈరోజు ఈ యొక్క షారాయి సంతానం ఎంతమంది ఉన్నారంటే కేవలము 60-90 lakh మంది మాత్రమే ఉన్నారు. లెస్ దాన్ ఎ క్రోర్, 1 crore మంది కంటే తక్కువ మందే ఉన్నారు ఒక ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్లో. అయితే హాగర్ సంతానము 170 crore ఉన్నారు. 170 times దే ఆర్ మోర్ బ్లెస్డ్ దాన్ ద చిల్డ్రన్ ఆఫ్ షారా. షారా సంతానం కంటే అత్యధికంగా ఆశించినటువంటి సంతానంగా, సమృద్ధిగా ఉన్నటువంటి సంతానంగా ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తామంటే ఇస్సాకుకు 40 వరకు పిల్లలు పుట్టలేదు. అబ్రహాముకు 25 పిల్లలు పుడితే ఇస్సాకు 40 కూడా పిల్లలు కలగలేదు. కానీ ఈ కంప్లైంట్ ఇస్మాయిల్లో కలగలేదు. ఇస్మాయిల్ ఈస్ మల్టిప్లైడ్ లైక్ ఎనీథింగ్, ఇస్మాయిల్ ఈస్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. అయితే ఈ దినాన షారా సంతానం కంటే హాగర్ సంతానము సమృద్ధిగా ఉన్నారు, ప్రొటెక్టివ్గా ఉన్నారు, సమృద్ధిలో వాళ్ళు ఉన్నారు. బికాస్ గాడ్ రిమెంబర్డ్ ద ప్రామిస్. అబ్రహాన్ని సంతానాన్ని నేను భూమి అంతటా విస్తరింపచేస్తాను, నీ సంతానం నేను గొప్ప చేస్తాను. ఈరోజు అబ్రహాము సంతానమే ప్రపంచమంతా ఉందండి. అబ్రహాము సంతానమే ప్రపంచమంతా విస్తరించింది. అబ్రహాముకు 2 సంతానాలు ఉన్నాయి, 1 హాగర్ సంతానము, 2 షారా సంతానం. షారా సంతానము యూదులు, హాగర్ యొక్క సంతానము అరబ్బులు లేకుంటే ముస్లిం పాపులేషన్. అయితే అబ్రహాముకు ఇంకో సంతానం ఉంది, అదేమంటే ఆత్మీయ సంతానం. అబ్రహాం ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ పీపుల్, అబ్రహాం ఇస్ ద ఫాదర్ ఆఫ్ ముస్లిమ్స్, అబ్రహాం ఇస్ ద ఫాదర్ ఆఫ్ జూయిష్ పీపుల్. ఈ మూడింటికి తరాలకు, మూడు మతాలకు, ఈ ప్రజలకు అబ్రహాము తండ్రిగా మనం భావిస్తాం. హీఈస్ అవర్ స్పిరిచువల్ ఫాదర్. అబ్రహాము మన ఆత్మీయ తండ్రి. అయితే ఆయన ఆత్మీయ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అబ్రహాము యొక్క ఇద్దరు సంతానం కంటే ఆత్మీయ సంతానమైన మనము అత్యధికమైన సంఖ్యలో ఉన్నాం, అత్యధికంగా ఆశీర్వదించబడ్డాం. బియాండ్ ఆల్ దిస్ పీపుల్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం, ఆత్మీయ సంతానమైన మనము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా, 250 crore మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వరల్డ్ రిచెస్ట్ పీపుల్ క్రైస్తవులు అని ఒక సర్వేలో తేలింది. ఎందుకంటే యేసు ప్రభు రక్తన ద్వారా నిబంధన చేయబడి అబ్రహాముకు సంతానంగా చెప్పిన వాళ్ళం. అందుకే వాక్యం రాయబడింది ఏమంటే ఆయన మరణనిమిత్తమై మరణం మీద తానే తన శాపమును వహించి అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలను ఆయన మనకు స్వతంత్రింపజేశాడని. అబ్రహాముకు ఏమైతే వాగ్దానిస్తాడో యేసు రక్తం ద్వారా ఆ వాగ్దానాలని మనకు స్వతంత్రించబడ్డాయి. అబ్రహాముకు సంతానంగా మనం మార్చబడ్డాం, దేవుని పిల్లలు మనం పిలబడుతున్నాం. కాబట్టి మనము మరధికంగా ఆశీర్వదించబడ్డాం. ఆకాశ నక్షత్రాల వల్ల ఈ దినాన భూమి మీద విస్తరించినారు. 270 crore, 250 crore క్రైస్తవులు అంటున్నారు. కానీ అందులో దేవుని సంతానమైన వారు ఎంతమంది ఉన్నారో చాలా మందికి ఇంకా తెలియదు. వీఆర్ బిగ్గర్ నంబర్. మనము ఎవరం కూడా ప్రపంచంలో క్రైస్తవులు కన్సిడర్ చేయబడ్డాము, ఓన్లీ క్రిస్టియన్ నేషన్ పీపుల్ క్రైస్తవులు అనుకుంటారు. బట్ దేర్ ఆర్ సో మెనీ బోర్న్ అగైన్ బిలీవర్స్, చాలా మంది రక్షణ విశ్వాసులు ఉన్నారు. వీళ్ళెవరికి ఈ వరల్డ్ పాపులేషన్ లో సెన్సెస్ లో కౌంట్ చేయరు. అయితే అబ్రహాము సంతానము ఈ 250 crore, 170 crore రెండు కలిపితే మోర్ దాన్ 320 crore. అంటే ప్రపంచ జనాభా 750 crore మంది, అయితే సగం జనాభా వీళ్ళే ఉన్నారు. అయితే ఆత్మీయులను అందరినీ కలిపితే వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ అబ్రహాము సంతానం. గాడ్ రిమెంబర్డ్ హిస్ పీపుల్. శరీర సంబంధమైనటువంటి ఆ సంతానమే అంతగా ఆశ్రయించబడితే ప్రభు రక్తం ద్వారా, నిబంధన రక్తం ద్వారా ఆయన ఆత్మ మనలో సంధి చేయడాన్ని బట్టి ఆయన పిల్లగా చెప్పిన వాళ్ళము మరి అధికంగా సుప్రవేశ చేయబడతాము, మరి అధికంగా సమృద్ధిలోకి వస్తాము. సమస్య ఏమంటే అబ్రహాము పిల్లల మీద ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే మన మీద ఉన్న ఆశీర్వాదం ఎక్కువని మనం గమనించట్లేదు.
అబ్రహాము సంతానము ఈరోజు తక్కువ సంఖ్యలో ఉన్నారు, కేవలము 80 లక్షలు లేక 60 లక్షలు మాత్రమే ఉన్నారు. కానీ ఆయన సంతానము, ఆత్మీయ సంతానం మనము అధికంగా ఉన్నాం. వీఆర్ మోర్ ప్రివిలేజ్డ్ పీపుల్. చాలా మంది యెరూషలేం దేవాలయం గోడ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, అక్కడ చీటీలు పెడతారేమంటే వెయిలింగ్ మాల్ అని ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే ఆ వెయిలింగ్ మాల్ దగ్గర ఆ పేపర్లు పెట్టి ప్రార్థన చేస్తారు. ఆ సందుల్లో ఏమంటే ఈ స్థలం మీద నా కను దృష్టి ఉంటుంది, ఇక్కడ చేసే ప్రార్థన నేను వింటాను అని చాలా మంది ఆ వెయిలింగ్ మాల్ దగ్గర చేయి పెట్టి ప్రార్థన చేస్తారు క్రైస్తవులు కూడా. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, అది ఇస్రాయేల్ సంతానానికి. కానీ అబ్రహాము సంతానమైనటువంటి మనము ఎవరంటే నువ్వు ఎక్కడ ఉంటే ఆయన నిన్ను అక్కడికి ఉంటాడు. అందుకనే వాక్యం మనం చూసాం, నిశ్చయంగా దేవుడు ఈ స్థలం అంటున్నాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రభు నీతో ఉంటాడు. ఆయన ఇమ్మానుయేల్ గా నీకు తోడుగా ఉన్నాడు. వి హావ్ ఎ గ్రేటర్ ప్రివిలేజ్ దెన్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నామంటే ఇక్కడ ప్రభుకు ఆమె యొక్క పేరు ఆమె పెట్టింది. చూడండి ఆది కాండము 21:21. అతడు పారాను అరణ్యములో నిన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. చూడండి 21:21 చూస్తే తన కుమారునికి పెళ్లి కూడా ఆమె చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతను సంతానం అభివృద్ధి చెందింది. దెర్ ఇస్ సోలిటరీ ఉమెన్, అంటే ఒంటరి స్త్రీ కుమారుని మాత్రమే కలిగి ఉంది. బట్ గాడ్ ఈస్ సూపర్వైజింగ్. దెర్ ఆర్ సమ్ సింగులర్స్, కొంతమంది ఈ విధంగా ఒంటరిగా పిల్లలతో జీవించిన వాళ్ళు ఉన్నారేమో. బట్ యూ మస్ట్ రిమెంబర్ గాడ్ ఈస్ వాచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. యు ఆర్ నాట్ అలోన్. ప్రభు లేకపోతే మీరు ఒంటరి వారు, కానీ ప్రభు మీతో ఉన్నాడు. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఎప్పుడంటే నువ్వు ఆయన పట్ల నిరీక్షణ కలిగినప్పుడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ సంతానాన్ని ఆయన అభివృద్ధి కలగజేస్తాడు. డూ నాట్ వరీ అంటున్నాడు హాగరు, భయపడద్దు. డోంట్ ఫియర్, డోంట్ ఫియర్, బికాస్ ఐఎమ్ విత్ యూ. అందుకనే ఆయన మేము చూస్తున్నామంటే ఇక్కడ రాబడినమాట ఆ పిల్లవాణి యొక్క ఎలుగెత్తి ఏడ్చాడు. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాడి యొక్క మొర విన్నాడు. ఇక్కడ ప్రభువుకు ఆమె ఒక పేరు పెడుతుంది ఏమంటే ఆ వినుచున్నటువంటి దేవుడు, వినుచున్నటువంటి దేవుడు అని ఆయనకు ఒక పేరు పెడతా ఉంది. దేవుడు చూసే దేవుడే కాదు, ఇక్కడ చూస్తే ఆయన వినుచున్న దేవుడిగా కనిపిస్తున్నాడు. గాడ్ లిజన్స్ అండ్ ఎవ్రీ క్రై ఆఫ్ యూ. ఆయన వినే దేవుడు అని 21:17 మనం చూస్తున్నాము. ఆ చిన్నవాడి మొర వినడాన్ని బట్టి ఆయన వినే దేవుడిగా మారాడు. కాబట్టి యు ఆల్ మస్ట్ రిమెంబర్ యువర్ సూపర్వైజ్. మన జీవితము ఎప్పుడు కూడా సూపర్వైజ్ చేయబడతా ఉంది. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నా స్నేహితుడు మాకు ఒక ఫ్రెండ్, ఒక అబ్బాయి ఉండేవాడు. తన జీవితము చాలా భయంకరమైన జీవితం, అది నాకు కూడా తెలియదు. అయితే ఒకసారి నేను విజయవాడకు వెళ్ళినప్పుడు అబ్బాయి రూమ్లో నేను ఉండాల్సి వచ్చింది. అబ్బాయి రూమ్లో రాత్రి పడుకుంటున్నాం, 12:00 అయింది. నేను అన్న నువ్వు లైట్ ఆఫ్ చేసేసాయి పడుకుందామని అన్నాడు. అన్న నేను లైట్ ఆఫ్ చేయను అన్నాడు. ఎందుకంటే అన్న నేను లైట్ ఆఫ్ చేస్తే నా మీద ఏదో స్పిరిట్ వచ్చి కూర్చుంటుంది, అది చాలా బరువుగా ఉంటుంది, నాకు భయం వేస్తుంది, అందుకని లైట్ ఆన్ చేసి ఉంటాను. నేను అప్పుడు అబ్బాయితో చెప్పాను, దాదాపు జరిగి దాదాపు ఒక 20 ఇయర్స్ అయింటది. అప్పుడు చెప్పాను, నేను ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు నేను ఒక సాధారణమైనటువంటి సంఘానికి వెళ్ళేవాడిని, సాధారణమైన జీవితాన్ని జీవించేవాడిని. అయితే కొద్ది రోజుల క్రితము నాకు ఒక అనుభవం వచ్చింది. నాకు తెలియదు అండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అని. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నా మీదకి ఒక గొప్ప అభిషేకం వచ్చింది. తెలియకుండా దుఃఖం వచ్చింది, ఏడుపుస్తుంది కానీ లోపల సంతోషం ముబ్బికి వస్తూ ఉంది. ఆ కాంబినేషన్ నాకు అర్థం కాలేదు. 7 కన్నీళ్ళు వస్తున్నాయి కానీ సంతోషం పైకి వస్తూ ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఫీలింగ్. ఎవరు నాకు చెప్పలేదు, ఎందుకంటే మా సంఘంలో ఎప్పుడు కూడా అలాంటి దాన్ని నాకు అలా అనుభవం నాకు బోధించలేదు. ఐ డోంట్ నో దిస్ అనన్ ద హోలీ స్పిరిట్. నేను ఆ వ్యక్తితో అన్నమంటే నాకు ఈ అనుభవం వచ్చింది, సంథింగ్ హ్యాపెన్ టు మీ. నాకు కొన్ని వారాల క్రితము ఇలాంటి అనుభవం వచ్చింది, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. ఐ థింక్ సంథింగ్ ఐఎమ్ డిఫరెంట్, ఇప్పుడు నేను వేరే అనుకుంటున్నాను, లెట్ అస్ ప్రే అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఇన్ హిస్ రూమ్, దేవుడు నాకు కొన్ని అపవిత్రమైనటువంటి వస్తువులు ఆ రూమ్లో చూపించాడు. నేను చెప్పానంటే నాకు కొన్ని అపవిత్రమైన వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి, ప్రార్థన చేస్తా పడుకునే ముందు. ఎందుకు నాకు అంటే అలాంటి దర్శనాలు కానీ ఆత్మ వరాలు కానీ నాకేం తెలియదు. కానీ నేను చాలా స్పష్టంగా నేను చూశాను, నేను డివియేట్ అవుతున్నానేమో అని కళ్ళు గట్టిగా మూసుకొని ప్రార్థన చేస్తే ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను చెప్పాను పడుకునే ముందు నాకు కొన్ని అపవిత్రమైన వస్తువులు కనిపిస్తున్నాయి, ఏంటి అని అడిగినప్పుడు చెప్పాను, ఇదిగో కొన్ని వాచెస్ ఉన్నాయి, లేకపోతే వస్త్రాలు కొన్ని ఉన్నాయి, ఒక వాక్మెన్ ఉంది. అవి చెప్పినప్పుడు అబ్బాయి అన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. పెడితే రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 వరకు వాటన్నిటిని పగలగొట్టడం మొదలు పెట్టినాం. కొత్త వాచెస్, కొత్త వాక్మెన్,
బట్టలు కత్తిరించడం మొదలు పెట్టాం 5 మధ్య కాలంలో. ఎందుకంటే అవి అపవిత్రమైనవి దేవుడు చూపించాడు. నేను అనుకున్నా వీడు దొంగతనం చేశాడేమో, ఇవి అందుకే అపవిత్రమైనవేమో అనుకున్నా. ఎందుకంటే ఈవిల్ యాక్సెస్. అది యేసన్ గారు ఒకసారి ఒక మెసేజ్ చెప్పారు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే లంచం తీసుకొని అక్రమంగా తీసుకుని డబ్బు తీసుకొని నువ్వు బీరువాలో పెడతావో, ఆ డబ్బుతో పాటు దయ్యం బీరువాలో కూర్చుంటుంది. ఆ డబ్బు తీసుకొని నీ పిల్లలు చక్కటి కొనిస్తే దయ్యం వారి శరీరంలో ప్రవేశిస్తుంది. వారికి బట్టలు కొనిస్తే వాని మీద దయ్యం ఉంటుంది. వానికి నువ్వు ఇల్లు కట్టిస్తే వాని జీవితం మీదనే దయ్యం పరిపాలన చేస్తుంది. అన్యాయమైన డబ్బును అన్యాయమైన సొత్తుని దగ్గర ఉండకూడదని ఆయన ఒక మెసేజ్ చెప్పారు. ఆ మెసేజ్ నాకు జ్ఞాపకం వచ్చి చెప్పినట్టే, ఈ అన్యాయమైనది నీ ఇంట్లో ఉంటే, నీ రూమ్లో ఉంటే దయ్యానికి నీ మీద అధికారం ఉంటుంది. కాబట్టి అవి తీసివేద్దామని రాత్రంతా దాన్ని బ్రేక్ చేస్తాం. భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది కొత్త కొత్త వాటిని పగల కొట్టడం. ఎందుకంటే యూజువల్గా అది చెయ్యం, కానీ అవి అక్రమమైనవి అని చెప్పేసి తీసేసాం. ఆ తర్వాత పడుకుని నేను అడిగాను అబ్బాయిని, ఏంటిది ఏం చేస్తావు ఇది ఎందుకు ఇలా వచ్చింది అంటే, అబ్బాయి ఏడవడం మొదలు పెట్టాడు. ఏడవడం మొదలు పెట్టి నాతో ఒక మాట అన్నాడు, అన్న ఈ డబ్బులన్నీ ఇవన్నీ ఏంటి తెలుసా, ఇవన్నీ ఏంటంటే మేము చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్ళము, చాలా పేదరికం మాది, మా కుటుంబంలో డబ్బుకు పోషించుకోవడానికి మాకు స్తోమత లేక, ఇదిగో మా చెల్లెలు ఉంది, అమ్మాయిని మేము వ్యభిచారానికి పంపించాము పూణేకు. మనము వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళం కదా, మేము వెళ్ళిద్దరం ఫోన్ చేసేవాళ్ళం, ఫోన్ చేసి అమ్మాయిని పిలిపించే వాళ్ళు, మాట్లాడేవాళ్ళం, మేము అనుకున్న బోలే నాకు ఉద్యోగం చేస్తుందేమో అని మాట్లాడేవాళ్ళం. చాలాసార్లు నేను కూడా అమ్మాయితో మాట్లాడాను, కానీ నాకు తెలియదు అమ్మాయి చేసిన పని ఇదని. అమ్మాయి తీసుకొచ్చిన డబ్బుతో నేను ఇక్కడ చదువుకుంటున్నాను. అమ్మాయి యొక్క అమ్మాయికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన వస్త్రాలే ఇవి, అమ్మాయికి వచ్చిన వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిన వాచెస్ ఇవి, వాక్మెన్ ఇది. ఎందుకంటే నా చెల్లెలు చాలా ఖరీదైనటువంటి వేశ్యావృత్తిలో ఆమె ఉంది. ఎందుకంటే అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి సోర్స్ అని చెప్తే, దాని అంతా తీసివేసిన తర్వాత అబ్బాయి ఆ రోజు చాలా ఏడ్చాడు. అవి పలువురికి ఏడ్చలేదు. తను ఏ విధంగా చదువుకుంటాడో, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో. నేను చాలాసార్లు ఆ బట్టలు నేను కూడా వేసుకున్నాను. నాకు అనిపించింది అయ్యో నేను ఇందులో ఇలా చేశాను నాకు తెలియదే. ఆ తర్వాత నేను చెప్పానంటే గాడ్ విల్ చేంజ్ దట్ గర్ల్, అమ్మాయి దేవుడిది మారుస్తాడు అంటే నడన ఇంపాసిబుల్. ఎందుకంటే మా కుటుంబంలో అలాగ మా వంశాలు అలా వెళ్ళిన వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు కాబట్టి ఆ లగ్జరీస్ అలవాటు పడి ఆ డబ్బుకి అలవాటు పడినటువంటి అమ్మాయి ఎట్టి పరిస్థితులు మారదు. నేను అంటే వీ విల్ ప్రే టుడే బికాస్ ఐ హావ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ తర్వాత ప్రార్థన చేశాం ఆ రోజు రాత్రి, మర్చిపోయాం. ఆ తర్వాత అబ్బాయి ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో ఒక దైవ సేవకుడు ప్రవచించాడంటే, ఏమంటే ఇదిగో నా కుడి వైపున ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కన్నులు కలిసి ప్రార్థన చేస్తున్నాడు తన చెల్లెల గురించి, దేవుడు మార్చబోతున్నాడు ఆ అమ్మాయిని. ఎప్పుడైతే అమ్మాయి విన్నాడో, నేను చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట విని చాలా ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకసారి హాలిడేస్ కు చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు చెల్లుతున్నాడంటే, అమ్మ నువ్వు ఇలా చేయటం తప్పు కదా, మరి మనము ఇది మానేద్దాము, ప్రభు నువ్వు అంగీకరించు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయే విధంగా నెక్స్ట్ మినిట్ అమ్మాయి ఒప్పుకొనిందట. అమ్మాయి ఒప్పుకొని ఎస్ నేను మానేస్తాను. అయితే మన పోషణ ఎట్లా, ఏ విధంగా మనం పోషించబడతామంటే, నువ్వు ఇక్కడ నాకు తెలిసిన పాస్ గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పని చేయడానికి చేరు, నాకు కూడా కాస్త కూస్త ఇప్పుడు సంపాదన వస్తుంది, దాంతో మనం బతుకుదాం. అయితే మరి ఇవన్నీ ఎప్పుడంటే అవన్నీ ఎలాగే కానీ దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఉన్నటువంటి 50 వస్త్రాలు ఆ రోజు వాళ్ళు కాల్చి వేశారు. రాత్రి కాల్చి వేసిన తర్వాత అమ్మాయి ఒక ఇంట్లో పనికి చేరింది. ఆ ఇంట్లో చాలా శ్రమ పెట్టినారు, చాలా ఇబ్బంది పెట్టినారు పాస్టర్స్ కుటుంబంలో. అసలు ఆ అమ్మాయికి కోపం వచ్చేసింది, నా జీవితం చాలా బాగుండింది, నువ్వు దేవుడని దేవుని సేవకులను ఇక్కడ పెట్టావు, నా జీవితం దుర్భరంగా ఉంది. ఆ సమయంలో నేను ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నాకు పరిచేశాడు. ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఇన్ హర్ ఐస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెడ్యూసివ్ పవర్, చాలా ఆ అమ్మాయి చూపులు కూడా చాలా సెడ్యూసివ్గా భయంకరంగా ఆమె ఉన్నాయి. నేను చెప్పానంటే, అమ్మ దేవుడు దీన్ని మార్పు తీసుకొస్తే దేవుడు దీన్ని తప్పకుండా నీకు మార్గాన్ని ఇస్తాడు. అబ్బాయి నా దగ్గర వచ్చి అన్నాడంటే, అన్న మా ఈ అమ్మాయి మా చెల్లెల యొక్క పెళ్లి గురించి ప్రార్థన చేయమని. నాకు గట్టిగా నవ్వు వచ్చింది, అరే ఏం అడుగుతున్నావు నువ్వు, ఈ అమ్మాయి పెళ్లి గురించి నేను ఎట్లా ప్రార్థన చేస్తాను, ఇలాంటి భయంకరమైన జీవితం జరిగించిన అమ్మాయి ఈ అమ్మాయి జీవితం గురించి నేను ఎలా ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు ఆత్మలు చెప్పినంటే, గాడ్ కెన్ రిస్టోర్ ఎనీథింగ్, దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. నువ్వెందుకు డిస్కరేజ్ మాట్లాడుతున్నావు, ప్రే నేను చెప్పాను, అయితే ప్రార్థన చేస్తాను. కానీ ఒక కండిషన్, ఈ అమ్మాయికి సంబంధం వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తికి నువ్వు చెప్పాలి ఈ అమ్మాయి స్టోరీ, అప్పుడైతే నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి ప్రార్థన చేశాం. సరిగ్గా 1 సంవత్సరం గడవకముందే ఒక దైవ సేవకుడు ఈ అమ్మాయి గురించి అన్ని తెలిసి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈరోజు ఆ అమ్మాయి తెలంగాణ ఏరియాలో ఒక మిషనరీగా పరిచర్య చేస్తూ ఉంది, మిషనరీగా పరిచర్య చేస్తూ ఉంది. ఆ అమ్మాయి ఆమె భర్త కలిసి దేవుని సేవలో వాళ్ళు కొనసాగుతున్నారు. గాడ్ కెన్ రిపేర్ ఎనీ లైఫ్, నెవర్ గివ్ అప్ హోప్. ఎప్పుడు నిరీక్ష మనం కోల్పోకూడదు. గాడ్ కెన్ రిస్టోర్ ఎనీథింగ్. నిన్ను చూస్తున్న దేవుడు
వింటున్న దేవుడు హాగరు జీవితంలో ఆశీర్వదించి హాగరు సంతానం ఈరోజు మన కలెదురుగా ఇంతగా దీవించబడ్డ మనం చూస్తున్నాం. అబ్రహాముతో చేసిన నిబంధన కంటే తన కుమారుడు రక్తంతో చేసిన నిబంధన మన మీద ఉంది. హౌ ప్రివిలేజ్ పీపుల్ వీఆర్. అందుకంటే నువ్వు నాకు మొరపెట్టలేదు, నువ్వు నా గురించి నువ్వు విసిగిపోయావు, నువ్వు నాకు స్థితి చెల్లించలేదు, నైవేద్యం చెల్లించలేదు, సరికదా నువ్వు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నిజంగా జీవితంలో మనకుంటే ఈరోజు మనం మార్చుకుందాం. డోంట్ డేర్ ఎనఫ్ టు డూ సిన్ అగెన్స్ట్ గాడ్. ఒంటరితనం ఉంది కదా, సమస్య ఉంది కదా అని చెప్పేసి బరితిగించి పాపం చేసే ధైర్యం చేయొద్దు. గాడ్ విల్ రిపేర్ అండ్ రిస్టోర్ ఎవ్రీథింగ్. కూర్చొని ఆలోచించి అనాలసిస్ చేసి ఎలాగ ఇది ఎట్లా సాధ్యమో, ఏ విధంగా ఇది జరుగుతుందని నువ్వు భావించొద్దు. గాడ్ ఈస్ వాచింగ్ యూ, గాడ్ ఈస్ లిసనింగ్. దేవుడు నిన్ను వింటున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. అమ్మాయి జీవితాన్ని మార్చి ఒక వ్యభిచార స్త్రీని, పాపంలో జీవిస్తున్నటువంటి అమ్మాయిని ఒక సేవకురాలుగా మార్చి అనేక ఆత్మ రక్షించడానికి దేవుడు వాడుకుంటుంటే నిన్ను నన్ను దేవుడు ఎంత గొప్పగా మార్చగలడు. లెట్ అస్ రిజాయిస్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం సంతోషపడదాం. దిస్ ద ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్. 2018 దైవజనుడికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో నూతన క్రియ నేను మీ జీవితం జరిగించబోతున్నాను. దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం మన అందరి జీవితాల్లో కొత్త కార్యం ఎలా జరిగిస్తాడు మనకు తెలియదు. నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి నువ్వు ఆలోచన చెప్పొద్దు, దేవుని ఆలోచనలను నువ్వు వెంబడించు. ఆయన గొప్ప కార్యాలని కొరకు జరిగిస్తాడు. దయచేస్తాను వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధులకు తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ఉన్నా దేవా. వాగ్దానం చేసిన దేవుడివి, నువ్వు నమ్మదగిన వాడివి నాయన. నీ వాక్యంలో నువ్వు వాగ్దానం చేసేవనాయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ జీవితం నేను జరిగించబోతున్నాను, అది ఇప్పుడే మొలచను. ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఈరోజే అది మొదలవుతుందని దేవా నీవు వచ్చిన వాగ్దాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలమైన మేము నిరీక్షణ కోల్పోకుండా సహాయం దయచేయండి. ఎడారిలో మార్గాన్ని నువ్వు, ఎడారిలో మాకు నీళ్ళను ఇచ్చేవాడివి, అరణ్యంలో మార్గాన్ని చూపించే దేవుడివి నువ్వు, అసాధ్యములకు దేవుడివి నాయన. నాయన హాగరు జీవితం అంతరించిపోతుంది అనుకున్నప్పుడు హాగరును దర్శించి ఆశీర్వదించి గొప్ప జనాంగంగా చేసిన దేవుడివి, అబ్రహామును బట్టి నాయన ఆ సంతానాన్ని అభివృద్ధిలో కలగజేసిన దేవుడివి దేవా. అంతకంటే గొప్ప వాగ్దానం మేము కలిగి ఉన్నటువంటి వారం దేవా. నిరీక్షణ కోల్పోకుండా మాకు సహాయం దయచేయండి. ఎంతమంది అయితే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారో, ఎంతమంది అయితే కుటుంబం చేత తోసివేయబడ్డామనుకుంటున్నారో, ఎంతమంది కుటుంబంలో అన్యాయం చేయబడ్డామనుకుంటున్నారో, ఎంతమంది జీవితాలు అయితే ఇంకా మాకు నిరీక్షణ లేదనుకుంటారో, ఈ రోజు వాళ్ళందరూ దర్శించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ సంఘంలో దేవాలయన నిమిచ్చిన ఈ వాగ్దానం ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితం నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాం. నో మోర్ టీయర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎనీబడి. ఎవరి హృదయాల్లో కూడా ఈ 2018 కన్నీళ్లు ఉండకూడదు ఆయన. కన్నీటి తుడిచే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. కన్నీటిని ఆనందమయంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖాన్ని నాట్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. బూడిద ప్రతిగా స్థితి వస్త్రము అనుగ్రహించబడను గాక. ఈ సంవత్సరం దేవా నిఖిల జీవితంలో గొప్ప ఉజ్జీవము, గొప్ప సంతోషం రావాలని ప్రార్థన చేస్తున్నాను. సాతాను ద్వారా బంధించబడి, సాతాను ద్వారా ప్రేరేపించబడి, సాతాను ద్వారా నశింపజేయబడిన ప్రతి జీవితం యేసు నామందు కట్టబడును గాక. దేవా ఇందులో కొంతమంది అయ్యో మేము ఎందుకు చేసాము, అలాగా అలా చేయకపోయింది బాగుండేదని దేవా రిగ్రెట్ అవుతున్నారు. అయితే దేవా నువ్వు ఆదరించే దేవుడివి నాయన. స్టిల్ యు ఆర్ లవింగ్ దెమ్. ఇంకా నువ్వు వారిని ప్రేమిస్తున్నావు. నో ప్రాబ్లం మై డాటర్, నో ప్రాబ్లం మై సన్, ఐ విల్ రిస్టోర్ యువర్ లైఫ్. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ దిస్ వర్డ్. నీ పిల్లలతో ఈ మాటను చెప్పమని దేవా నువ్వు సర్వేక్షణ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈవెన్ దో దే రూయిన్ దేర్ లైఫ్, ఎవరి జీవితాలు అయితే పాడు చేసుకున్నారో, పాడైపోయినాయో, ఇతరులను బట్టి చెడిపోయినాయో దేవా జీవితాలన్నీ నువ్వు మార్చబోతున్నావు. నీకు వందనాలు దేవా. మానవాతీతమైన నీ హస్తము దేవా క్రొత్త చిగురును దేవా నువ్వు పుట్టించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ నిరీక్షణను బట్టి వందనాలు దేవా. నీ దేవన నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద ఉండాలని, ఈ సంవత్సరం అనేకమైన సాక్ష్యాలు దేవా మేము వినాలని, సంతోషకరమైనటువంటి విషయాలు మేము వినాలని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ సన్నిధి మాతోనూ, మా కుటుంబాలతోనూ దేవా, మా సంఘంతోనూ దేవ, మా దైవ సేవకుడితోనూ, ఆయన కుటుంబంతోనూ దేవ, మా పరిచర్య అంతటితోనూ తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించమని మమ్మల్ని చూస్తున్న దేవ, మా మొర వింటున్న దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ శక్తిగల యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.